ప్రకాశం జిల్లా ఖమ్మం మండలంలో దోమలు ప్రజలపై దండయాత్ర చేస్తున్నాయి. సాయంత్రం 6 దాటితే చాలు, ఇక దోమలకు పండిగే అన్నట్లు నెలకొనింది పరిస్థితి. విష జ్వరాలతో ప్రజల వైద్యశాలల్లో మంచాన పడి లబోదిబోమంటున్నారు. మరోవైపు మండల వ్యాప్తంగా దోమల బెడదతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. విష జ్వరాలు ప్రబలి మండలంలో మృత్యువాత పడినా కానీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం హాస్యాస్పదంగా మారింది. ప్రభుత్వం మారి 2 నెలలు కావస్తున్నా కానీ అధికారుల్లో మార్పు కానీ చెరడం కానీ లేక ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయాయి. డ్రైనేజీలు తీయండి, దోమల బెడదను నుంచి రక్షించండి, దోమల వ్యాప్తి అరికట్టండి, బ్లీచింగ్ పౌడర్ చేయండి అంటూ ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కానీ లాభం లేదు. రఫీ అండి, ఖమ్మం అర్బన్ కాలనీ. ఈ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎలాంటి సమస్యలు అంటే ఈ డ్రైనేజ్ సమస్య ఒకటి, ఈ దోమల సమస్య ఒకటి. ఎక్కడ చూసినా ఈ వాటరు ప్లస్ మా ఇళ్ళల్లో కూడా చాలా దోమలు ఎక్కువ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మనకి చాలా ఇబ్బందులుగా ఉంటున్నాయి. మీరు ఎలాగైనా ఈ అధికారులకి ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోవటం లేదు. పందులు కూడా, కుక్కలు కూడా ఎక్కువ అయిపోయినాయి. ఎక్కడ చూసినా ఇంటి దగ్గర పందులు. ఈ పందులతో ఈ మనకి ఇన్ఫెక్షన్స్ కానీ జబ్బులు కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు డ్రైనేజ్ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీరు ఏదైనా సహాయం చేయండి. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అక్కడ కందులాపురం పంచాయతీ నెహ్రూ నగర్లో దాదాపు నెలల తరబడి మురికి కాలువలు తీయడం లేదు. తర్వాత అనేక పర్యాలు చెప్పినా కూడా వాళ్ళు ఆ మురికిని శుభ్రం చేసి చేయడం లేదు. చేస్తామని కాలయాపన చేస్తారు. దాదాపు 40 మంది సిబ్బంది పనిచేస్తున్నట్టు వాళ్ళు చూపిస్తారు, కానీ అక్కడ 10 మంది కూడా పనిచేయడం లేదు. ఆ పనిచేసింది కూడా సక్రమంగా పనిచేయడం లేదు. ఆ చేయకపోవడం వల్ల ఆ దోమలు విపరీతంగా పెరిగి అందరికీ అక్కడ ఈ పార్థినియా లాంటి పిచ్చి మొక్కలు పెరిగి ఉబ్బసం లాంటి వ్యాధులు వస్తున్నాయి. ఆ తర్వాత ఈ మురికుప్పాల వల్ల, దోమల వల్ల అనేక మలేరియా, ఇట్లా టైఫాయిడ్ జ్వరాలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి ఖమ్మం మండలంలో ఉన్నటువంటి మేజర్ పంచాయతీల్లో కానీ, అదేవిధంగా కందులాపురం పంచాయతీ పరిశీలించినట్టుగా దున్నపోత మీద వర్షం పడ్డట్టుగా ఈ పారిశుద్ధ్య కార్మికులు కానీ తర్వాత